టీడీపీ నేత నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు పిఠాపురంలో జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిశారు. ఇది మర్యాద పూర్వక భేటీ అని రఘురామ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ భేటీపై రఘురామ స్పందిస్తూ అరాచక శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. దుర్మార్గపు శక్తి నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి స్వర్ణాంధ్రప్రదేశ్గా అభివృద్ధి చేద్దామని పిలుపునిచ్చారు. ఇక పవన్ కళ్యాణ్ నాగబాబులతో తనకు సన్నిహిత సంబంధాలున్నాయని రఘురామకృష్ణంరాజు వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేసినా పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారని చెప్పారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరని, జగన్ వచ్చి కూర్చున్నా పిఠాపురంలో పవన్ కు 65,000 ఓట్ల మెజార్టీ ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.